పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంత ముస్లిం సోదరులు నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ ప్రార్థనలు జరుపుకున్నారు. రంజాన్ మాసం ఉపవాసాలు ఉన్న ముస్లిం సోదరులు కరోనా సెకండ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని తమ తమ ఇళ్లలో ప్రార్థనలు నిర్వహించారు. తమ ప్రభువైన అల్లహకి ఇష్టమైన మాసం తమకు కూడా ఎంతో ఇష్టమని ముస్లిం సోదరులు తెలిపారు. ఆకలిని దప్పికను ఓర్చుకుంటూ ఎండలను సైతం లెక్క చేయకుండా దైవ ప్రార్థనలు చేయడం ఎంతో ఇష్టమని తెలిపారు. ఈరోజు ఎలాంటిదంటే 365 రోజులు ఒక దాసుడు తన సృష్టికర్తకు 5 పూటల నమాజు చేస్తూ ఆయన ఆరాధన చేయటం జరుగుతుంది. అలా సామూహికంగా ఆరాధన చేయటంలో ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలనేది అందులో ముఖ్యమైన శిక్షణగా జరుగుతుంది. ఆ తర్వాత సంవత్సర కాలంలో ఒక నెలపాటు ఈ ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి రంజాన్ నెలలో. దీని అవతరణకు కారణం ముఖ్య చేసుకోవడానికి గల కారణం ఏంటంటే సర్వమానవాళికి చిట్ట చివరి దైవ గ్రంథం అయినటువంటి ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల కాబట్టి దానికి మనం కృతజ్ఞతగా దేవునికి కృతజ్ఞతగా ఈ ఉపవాసాలు పాటించడం జరుగుతుంది. అయితే ఇందులో చాలా గొప్ప నిగూఢార్థం కూడా ఇమిడి ఉంది. అదేంటంటే ఎప్పుడైతే దాసుడు 5 పూట్ల నమాజ్ చేస్తూ ఆయన విధులు చేస్తాడో అదే రకంగా బయట ప్రపంచంలో కూడా సవ్యంగా తన విధులు నిర్వహిస్తూ సత్యానికి కట్టుబడి ఉంటాడనేది ఇందులో ముఖ్యమైన విషయం. అలాగే ఎప్పుడైతే సత్యానికి కట్టుబడి పనిచేస్తాడో అప్పుడు అతనికి అనేకమైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. సబ్సే పెహలే తమామ్ దేశవాసియోకు హమారీ తరఫ్సే ఔర్ హమారే మస్జిద్కి తరఫ్సే ఈద్ ముబారక్ హో. یہ رمضان کا مہینہ اور یہ روزہ جو رکھا جاتا ہے یہ روزہ تمام مسلمانوں پر فرض ہے. یہ روزہ رمضان المبارک کا مہینہ جو ہے اس مہینے کی بہت اہمیت اور بہت فضیلت ہے. اس لیے اس مہینے کے اندر جو عبادات کیے جاتے ہیں ان کا ثواب بھی زیادہ ہے. عبادتوں کے اندر اہم عبادت رمضان المبارک میں جو عبادت ہے وہ روزہ ہے, اور دوسری عبادت جو ہے وہ رات کا قیام یعنی تراویح کی نماز ہے. اس کے اندر اور بھی بہت سارے عبادات ہیں لیکن اہم عبادت یہ ہے. اور چونکہ رمضان المبارک کا مقدس مہینہ بہت فضیلت والا ہے, اس کے اندر بہت ساری فضیلتیں ہیں اور حدیثوں کے اندر بھی بہت ساری اس کی فضیلتیں آئی ہے, تو چونکہ